హలో ఆల్ అండ్ వెల్కమ్ టు బీ అప్డేటెడ్. సో ఈ వీడియోలో మనం రైతు భరోసా పేమెంట్ స్టేటస్ ఎలా తెలుసుకోవాలో చూద్దాం. సో ఎస్ యూనో మనకి అక్టోబర్ 26 రైతు భరోసా క్రియేట్ అయింది, సో ఫేజ్ 3. సో ఆ స్టేటస్ ఎలా తెలుసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. బట్ వీడియోకి వెళ్ళే ముందు మీరు కనుక ఈ ఛానల్ కొత్తగా వస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, అండ్ ఒకవేళ రెగ్యులర్ ఎవరైతే ప్లీజ్ షేర్ అవర్ కంటెంట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. నౌ గెటింగ్ టు ద టాపిక్. సో మనం పేమెంట్ స్టేటస్ చెక్ చేయడానికి సో ఈ లింక్ మనకి యూజ్ అవుతుంది. సో ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, యూ క్యాన్ చెక్ ఇట్ అవుట్. సో ఈ లింక్ ఓపెన్ చేయగానే మనకి ఇలా వస్తుంది పేమెంట్ స్టేటస్కి. సో మనం ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. అండ్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే సో మనకి డీటెయిల్స్ అనేవి వస్తాయి. సో ఈ విధంగా మన నేమ్ అండ్ పేమెంట్ స్టేటస్, ఒకవేళ పేమెంట్ పడకపోతే దాని రీజన్స్, అండ్ ఏ బ్యాంక్లో పడింది, అకౌంట్ నెంబరు, సో ఎంత అమౌంట్ అని పడింది. సో ఈ విధంగా మనకి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి వస్తాయి. సో యాక్చువల్గా మనకి ఇక్కడ 5500 ఒకసారి, 2000 అంటే మొన్న క్రెడిట్, అక్టోబర్ 26 క్రెడిట్ అయింది 2000. సో ఇక్కడ మనకి 2 టైమ్స్ క్రెడిట్ అయింది. సో మనకి ఇక్కడ క్లియర్గా డేటా వచ్చింది. అండ్ అలాగే దీంతోపాటు పిఎం కిసాన్ స్టేటస్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. సో సేమ్ ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇక్కడ ఆధార్ ఎంటర్ చేయగానే మనకి ఎప్పుడెప్పుడు అంటే ఎన్ని పేజెస్లో మనకి ఎన్ని ఇన్స్టాలేషన్స్ పడ్డాయి, సో ఇలా క్లియర్గా మనకి డీటెయిల్స్ అనేవి వస్తాయి. సో ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు అంటే డేట్స్, బ్యాంక్ అకౌంట్స్ ఏంటి, ఏ బ్యాంక్ అకౌంట్లో పడ్డాయి, ఏ డేట్లో పడ్డాయి, సో పేమెంట్ స్టేటస్ ఇలా కంప్లీట్గా తెలుసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఇది రైతు భరోసా ఆర్ పిఎం కిసాన్ పేమెంట్ స్టేటస్ తెలుసుకోవచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఈ వీడియో మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.